उस्मानिया हॉस्पिटल मल्ली चेरुवैंदी हैदराबाद कुरिसिन वर्षानिकी उस्मानिया आसुपत्रि उस्मान सागर नु तलपिस्तोंदी कोद्दी पाटी वानके इनपेशेंट ब्लाक चेरुवुनु तलपिस्तोंदी एक्कड चूसिना मोकाल्ल वरकु नीळ्लु वच्चि चेरायि दींतो उस्मानिया आसुपत्रि रोगुलु तीव्र इब्बंदि पडुतुन्नारु హాస్పిటల్లో బెడ్లు దిగలేకపోతున్నారు పేషెంట్లు. పేషెంట్లున్న వార్డుల్లోకి చెత్త చెదారం మురుగు నీరు చేరాయి. మరోవైపు కారిడార్లలో నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు బెడ్లు కూడా తడిసినట్లు తెలుస్తోంది. మరోవైపు నిన్న కూడా కురిసిన వర్షానికి ఆసుపత్రిలో చాలా వరకు నీళ్లు వచ్చినట్లు కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. దీంతో ఎంతో మంది పేషెంట్లకు సేవలు అందించే ఉస్మానియా ఆసుపత్రిలోకి నీరు చేరడంపై పేషెంట్ల బంధువులు మండిపడుతున్నారు. ఈ పాటి వర్షానికే ఆసుపత్రిలోకి నీరు చేరడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లూకోజ్ పెట్టండి. టైం ఎంత అయింది? 3:30 అయింది. ఇంతవరకు గ్లూకోజ్ అయిపోయిందా లేదా ఎవడన్నా చూడాలా? మనిషి ఒక సిస్టర్ లేడు, ఎవడో లేరు, ఎవడో పట్టించుకుంటాడు, మేము పట్టించుకోవాలనా? పేషెంట్ బాగాలేదు, పేషెంట్ చూసుకోండి, అప్పుడప్పుడు రావాలా? అంటే మా ఇంతవరకు అడ్రస్ లేదు మనిషి. పేషెంట్ మేము ఎట్లా ఎట్లా చూడాలి? పేషెంట్ పరిస్థితి ఎట్లా తెలుస్తుంది? పేషెంట్ పరిస్థితి ఎట్లా తెలుస్తుంది మాకు? హాస్పిటల్ అంటారు అది. ఇంత వాటర్ నిండిపోయింది, ఇప్పుడు వాళ్ళు ఎవరు పడుచుకోవట్లేదు. ఇప్పుడు ఎవరైనా రావాలన్నా కానీ మొత్తం మాకు ఏమైనా అంటే అవుతుంది అని వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళు భయపడుతుంది. ఎవరు పట్టించుకోవాలా? ఎవరు చూస్తారు? ఎవరండి హాస్పిటల్కి ఎవరు పెట్ట ఉన్నారు అనేది మాట లేదు, ఏం లేదు. కొమ్మాలన్నాడు తీసుకొచ్చి దాంట్లో వేసిండ్రు. ఎవరు ఆడు నిలబడ్డానికి కూడా మాకు లేదు. ఎట్లా అది మాకు కావాలి? ఇప్పుడు అనేకేమన్నా అయితే ఎవరు బాధ్యత ఎవరు ఉన్నారు? మాకు మాట లేదు, ఏం లేదు. నిన్న తీసుకొచ్చినాం, 2 రోజులు అయితే లేదు. ఒక డాక్టర్ లేడు. ఆయమ్మలకు కూడా మేమంటే పైసలు కావాలి బాగా. 500-400 ఇచ్చే వరకు నిన్న యూనియన్ పై పెట్టడానికి 300 తీసుకుంది. ఆ వార్డులో ఆమె పొద్దున మళ్ళా అన్ని తీసుకుంది. పొద్దున 500 ఆయమ్మలకైతే పైసలు అయితే పక్క కావాలి. సిస్టర్లు పట్టించుకోరు, ఆయమ్మలు పట్టించుకోరు, ఎవరు పట్టించుకుంటలేదు. ఇప్పుడు నీళ్ళు వచ్చినా ఏం ప్రాబ్లమ్? ప్రాబ్లమ్ సార్ మాకు ఎక్కడ కావాలి చెప్పు. అన్ని నీళ్ళు ఆయన ఎక్కడ పోయినకి వస్తలేదు. ఏ వాసన వస్తుంది అంత గలీజ్ గలీజ్ వాసన సార్. రేపు ఎట్లా ఉంటారు? ఇంకా పిల్లలు ఎట్లుండాలి? నడుస్తే కూడా ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి సార్? ఎంత రోజు నుంచి మీరు ఇక్కడ? శుక్రవారం నుండి. మా పిల్లలకి ఖర్చులు స్కానింగ్. Thank you.